ఇక గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అత్యంత అభిమానంతో ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తలు కట్టుకున్న జనసేన జెండాలు, ఫ్లెక్సీలను తీసేస్తున్నారు. ప్రచార సామాగ్రిని ధ్వంసం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధమని కారణం చెప్తున్నప్పటికీ ఇతర పార్టీల ఫ్లెక్సీలు మాత్రం అలాగే ఉంటున్నాయి. దీంతో జనసేన క్యాడర్ అంతా గుంటూరు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. దిద్దిన తర్వాత గుంటూరు నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు గుంటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటి, అసలు ఈ మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలు తొలగించడం యొక్క కారణాలు ఏంటో వారిని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మున్సిపల్ అధికారులు మీ ఫ్లెక్సీలు తొలగించారు కదా, దానికి నిరసన మీరు ఎలా చేస్తున్నారు? తీవ్రంగా దౌర్జన్యమైన విషయం అండి ఇది. మేము రేపు 27వ తారీఖు మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గొడవలు చేసి లేదు, ఎక్కిరి మాత్రం తీసేయించేస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు పట్టణంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ శివాని గారు తీయం చేసి లోపల పెట్టించారు. ఇది చాలా అన్యాయం. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు సార్ చెప్పండి, ప్రభుత్వ తీరును ఏ విధంగా చూడవచ్చు? జనసేన పార్టీ ప్రభంజనాన్ని, ఆదరణని చూసి భయం పట్టుకుంది. వీళ్ళకి భయంతో వణిగిపోతా ఉన్నారు. ఈ అల్లరి చిల్లర పనులు చేస్తా ఉన్నారు. సభకు వచ్చేటువంటి లక్షలాది మంది ప్రజలకి స్వాగతం పలుకుతానికి ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీలు తీయటం అనేది దారుణమైన విషయం. తెలుగుదేశం పార్టీకి ఒక రూలు, జనసేన పార్టీకి ఒక రూలు. తెలుగుదేశం పార్టీకి ఒక నియమం, జనసేన పార్టీకి ఒక నియమం. తెలుగుదేశం పార్టీకి ఒక ఆదర్శం, మాకు ఒక ఆదర్శం. ఇవాళ ఏదైతే ఫ్లెక్సీలు బ్యానర్లు తొలగిచ్చారో అవన్నీ కూడా వెంటనే కట్టాలి, లేకపోతే ఇక్కడ నుంచి మేము కదిలేదు లేదు. సార్ చెప్పండి, ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న తీరును మీరు ఏ విధంగా ఆందోళన? రేపు మహాప్రపంచం రాబోతుంది. రేపు మా అధినాయకుడు ప్రొఫెసర్ పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే అది ఓర్వలేక, అంటే ఈ మంత్రి పి నారాయణ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిలో, ఇతను ఒక ఎమ్మెల్సీ, ప్రత్యక్ష రాజకీయాల్లో కనీసం వార్డులో కూడా గెలవలేని పరిస్థితిలో అతను ఉన్నాడు. అతను చేసిన అరాచకాలు రెండు. ఒకటి, రాజధానిలో అతను బినామీలతో కొన్ని 100 ఎకరాలు ఆక్రమించున్నాడు. రెండోది, అతను విద్యాసంస్థలు, చిరుసైన విద్యాసంస్థలు కానీ, నారాయణ విద్యాసంస్థలు రెండు కలిసి ప్రజల్ని, పేద ప్రజలకు దోచుకున్నాయి. ఇవి మా ప్రభుత్వం కనుక వస్తే, జనసేన ప్రభుత్వం వస్తే, జనప్రభుత్వం వస్తే అతను అరాచకాలు బయటపడతాయని చెప్పేసి మా పార్టీ జెండాలు మొత్తాన్ని పేయడం జరిగింది. ఇది రాత్రి జరిగింది, మరి ఈరోజు జరిగింది. కాబట్టి మేము ఒకటే కబడ్డారు, నారాయణ గారు మీరు ఒకసారి ఆలోచించండి. మీరు మీ అకృతాలన్నీ బయటకు వస్తే మా 2019 మే ఎలక్షన్లో మా జనసేన ప్రభుత్వం రాబోతుంది. మిమ్మల్ని తవ్వి ఎరుకుల్లో దాక్కున్నా కానీ మిమ్మల్ని బయటకు రావద్దని చూస్తున్నాను. ముఖ్యమంత్రి గారు మీరు చెప్పండి, ప్రభుత్వ తీరును ఏ విధంగా చూడొచ్చు, ఆందోళన ద్వారా మీరు ఏమనుకున్నారు? ప్రస్తుతం జరిగినటువంటి గుంటూరులో ఈ ఇబ్బంది మరి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే ఈ జరిగినటువంటి విధానాన్ని ఖండిస్తూ మేము ఇక్కడ కూర్చున్నప్పుడు కనీసం పక్కనే ఉన్న మున్సిపల్ అధికారులు బయటకు వచ్చి దాని మీద ఒక స్పందన ఖండన ఇచ్చి ఆ హ్యాండ్ఓవర్ చేసుకున్న మెటీరియల్ మనకి ఇచ్చేసేస్తే, మేము స్వచ్ఛందంగా కట్టి ఇచ్చేసేస్తే మేము ఆనందంగా మేము వెళ్ళిపోతాం. అలా కాకుండా ఇక్కడ ట్రాఫిక్ ఆపించింది వాళ్ళ కారణాల వల్లే జరుగుతుంది. కాబట్టి ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళు పూడ్చే విధానంగా తీసుకోవాలి, వాళ్ళు ముందుకు రావాలి, స్పందించాలి, వాళ్ళు సమాధానం చెప్పాలని
కోరుతా ఉన్నాం. ఇలాగే వాళ్ళకు ఖండిస్తూ ఉంటే, ఇలాగే చేస్తూ ఉంటే దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక అధికారులు తప్పనిసరిగా వచ్చి తమకు న్యాయం చేయాలి, వాళ్ళు తొలగించిన ఫ్లెక్సీలు కట్టాలని కూడా డిమాండ్ చేస్తారు. మరి కొంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ ఫ్లెక్సీల తొలగింపును మీరు ఏ విధంగా నిరసన వ్యక్తం చేస్తారు? ఇది ప్రభుత్వం యొక్క చేతగానితనం అండి. వాళ్ళకి దమ్ముంటే మాకంటే ఎక్కువ పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి, కానీ మావి తీసేయటం కాదండి. మీకు దమ్ముంటే మీవి మీరు పెట్టుకొని మావి ఉంచి మీరు పెట్టుకోగలిగితే పెట్టుకోండి. ఇది మీ చేతగానితనంగా నేను భావిస్తున్నామండి. తక్షణమే మీవన్నీ తొలగించి మావన్నీ పెట్టాలని కోరుకుంటున్నాము. జనసేన పార్టీ అధినేత ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా తొలగిస్తున్నారు, వాటిని నిరసన వ్యక్తం చేస్తున్నాం. అధికారులు ఎవరైతే తొలగించారో వారు వచ్చి తప్పనిసరిగా అన్ని రిమూవ్ చేసిన వాటిని అన్ని మరలా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుంది. గుంటూరులో జనసేన పార్టీ కార్యకర్తల ఆందోళన ఉధృతమవుతూ ఉంది. ఒకవైపు వాహన అధికారులు వాటికి సంబంధించినటువంటి తీసివేసిన వాటిని ప్రవర్తించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సువర్ణ కుమార్ బాబుతో శ్రీనివాస్ 99 TV గుంటూరు నుంచి. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.